వందేళ్ల క్రిందట ఎస్తర్ షెర్మన్ అనే ఒక అమెరికన్ యువతి మినియాపోలీస్లోని లైబ్రరీలో పుస్తకాలు చదివి భారతీయ నృత్యం పట్ల ఆసక్తి పెంచుకుంది. ఒక భారతీయుణ్ణి పెళ్లి చేసుకుని తన పేరు కూడా రాగిణీదేవి అని మార్చుకుంది. కేవలం పుస్తకాల్లో చదివిన నృత్యాన్ని అభ్యసించి ప్రదర్శనలిచ్చింది. 1928లో ఆమె వ్రాసిన నృత్యాంజలి యాన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ డాన్స్ అనే పుస్తకం భారతీయ నృత్యరీతుల మీద పబ్లిష్ అయిన మొట్టమొదటి ఆంగ్ల పుస్తకం. అప్పటికీ ఆమె భారతదేశం రాలేదు, ఏ గురువు వద్ద భారతీయ నృత్యం నేర్చుకోలేదు. తన 37 సంవత్సరాల వయసులో నిండు గర్భిణీగా ఉన్నప్పుడు భారతదేశం చేరుకుని నెలల పసిపాపను పక్కన ఉంచుకుని భారతీయ నృత్యరీతుల్ని 10 సంవత్సరాల పాటు అభ్యసించారు. కథాకళి నృత్యాన్ని అభ్యసించిన తొలి మహిళ, కథాకళి నృత్యాన్ని విదేశాల్లో ప్రదర్శించిన తొలి మహిళ ఎస్తర్ షెర్మన్ రాగిణీదేవి. ఆమె జీవితం ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటుంది.